తిరుపతి స్మార్ట్ సిటీలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి డ్రైన్ నిర్మించిన నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం ప్రజల బాధ్యత రాహిత్యం కారణంగా పారిశుధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని మేధావులు వాపోతున్నారు మన ఇంటి నుండి విడుదలయ్యే మురుగు వ్యర్థనీరు వీధి కాలువల గుండా వెళుతోంది అలా వెళ్లే నీటిని భూమి లోపల నిర్మించిన అండర్ డ్రైన్ల ద్వారా నగరానికి దూరంగా తరలిస్తారు కానీ డ్రైన్ వ్యవస్థ బాగానే ఉన్నా ఎక్కడికక్కడ ఎప్పుడు పడితే అప్పుడు స్తంభించి మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తూ రోతగా తయారవుతోంది ఇలాంటి దృశ్యాలు సర్వసాధారణమైపోయాయి డ్రైన్ పొంగితే అధికారులపై నెపం నెట్టేయడం ప్రజలవంతైపోయింది ఇంతకీ డ్రైన్ ఎందుకు బ్లాక్ అవుతుందో ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితి మనం మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలానే కాలనీని కూడా పరిశుభ్రంగా ఉంచుకునేందుకు బాధ్యతగా సహకరించాలి దీనికోసం పెద్దగా శ్రమదానం చేయాల్సిన పని లేదు మీ ఇంటి వ్యర్థాలను కాలువల్లో పడేయకుండా ఉంటే చాలు ముఖ్యంగా ప్లాస్టిక్ ఉత్పత్తులు గాజు సీసాలు డిస్పోజబుల్ వ్యర్థాలను టాయిలెట్ బేసిన్లో వీధి కాలువల్లో నిర్లక్ష్యంగా పడేయకుండా విధిగా చెత్త సేకరించే వాహనాలకు చేర్చాలి కానీ అందరూ ఈ పద్ధతిని పాటించడం లేదు దీనిని బట్టి చూస్తే తరచూ ఏ కాలనీలో అయితే డ్రైన్ స్తంభిస్తోందో అక్కడి పరిసర ప్రాంత ప్రజలు సక్రమంగా పారిశుధ్య పద్ధతులు పాటించడం లేదని చెప్పకనే తెలుస్తోంది కాలం చెల్లిన డ్రైన్ పొంగి పొర్లితే వాటిని యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారులది డ్రైన్ పొంగిందనే ఫిర్యాదు అందితే కార్మికుల్ని పురమాయించి బ్లాక్ తీయించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు అలా కాకుండా డ్రైన్ బ్లాకుకు కారణాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించి అదే సమయంలో స్థానిక ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది మీరు కాల్వలో పడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు గాజు సీసాలు విరిగిపోయిన వస్తువులు సంచులు పాత బట్టలు అడ్డుపడి డ్రైన్ స్తంభించి మురుగునీరు పొంగి పొర్లుతోందని ప్రత్యక్షంగా స్థానిక ప్రజలకు వివరించగలిగితే కొంతవరకు మార్పు వస్తుంది తిరుపతి స్మార్ట్ సిటీ దేశవ్యాప్తంగా ఎంతో ఖ్యాతి గడిస్తోంది స్వచ్ఛ భారత్ పోటీల్లో ర్యాంకుల పంట పండిస్తోంది ఈ గౌరవం మరింత పెంచుకోవాలి అంటే ప్రజలు అధికారులు సమిష్టిగా బాధ్యతతో వ్యవహరించాలి తిరుపతి ప్రాంతం స్మార్ట్ సిటీగా స్థానాన్ని సంపాదించింది అయితే తిరుపతిలో డ్రైనేజ్ కోసం కూడా అనేక కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి కొంత ప్రామాణీకరణ చేశారు అయినప్పటికీ ఈ రోజుకి కూడా తిరుపతిని కానీ చూసినట్లంటే ఆ డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్నటువంటి నగర్లో మొత్తం ఏ ఏరియా చూసినా ఎప్పుడు చూసినా డ్రైనేజ్ పొంగి పొరలుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా మేము అధికారులకి కంప్లైంట్ చేసి దాన్ని బాగు చేయించుకుంటే తప్ప ఆ రోడ్లో నడిచేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మూడో వీధిని కొంచెం మళ్ళీ బాగు చేస్తూ ఉండరు అయితే ఎప్పుడో కట్టినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడున్నటువంటి ఇళ్లకు ఇప్పుడున్నటువంటి జనాభాకి ఇది సరిపోయేటువంటి పద్ధతిలో లేదు కాబట్టి అధికారులు దీని అన్నిటిని కూడా పర్యవేక్షించి ఇట్లాంటివి జరగకుండా చూడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం